ఒకసారి డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం, అసలు ఏంది దాని ప్రాసెస్ ఏంది, దాని ఫ్లయింగ్ టైం ఏంది, దాని బ్యాటరీ కెపాసిటీ ఏంది, అది ఎంత టైం వరకు ఇస్తుంది, ఇవన్నీ తెలుసుకుందాం. చేసి ఇలా లాగితే వచ్చేస్తుంది సేఫ్ గార్డ్ గా. ఫస్ట్ మనం వింగ్స్ ఎలా సెట్ చేయాలి కూడా చెప్తాను అన్నమాట. ప్రెస్ చేయాలి, ఇక్కడ లాక్ సింబల్ కూడా ఉంది మీకు, ఇట్ సైడ్ ట్విస్ట్ చేస్తే, ప్రెస్ చేసి ట్విస్ట్ చేస్తే లాక్ అయిపోతుంది అన్నాడు. డేంజర్ వస్తుంది, దీన్ని అయితే కిందికి దించేద్దాం. రిమోట్ కంట్రోల్ ఉందో, ఇది మొత్తం స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, షెడ్డింగ్ డౌన్ అయింది. మన ఫ్లై క్యామ్ అనేది పైన ఫ్లై అవుతుంది, అది ఆటోమేటిక్ గా కిందకి దిగడం మీరు గమనిస్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది వినయ్ ఎంటర్టైన్మెంట్. అన్న వచ్చేసి అఖిల్ అన్న. సో ఇది ఏంటంటే డ్రోన్ అన్నమాట, ఎయిర్ 3 DJ. సో దీని అయితే ఫ్లై చేద్దాం, మాకైతే ఫ్లయింగ్ అయితే రాదు. చాలా మంది కోసం అయితే వెయిట్ చేసినాం, నేర్పించే వాళ్ళు దొరకలేదు. సో అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు నేర్పించడానికి, ఇక్కడికి అయితే తీసుకొచ్చిన అన్నమాట. ఒకసారి డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం, అసలు ఏంది దాని ప్రాసెస్ ఏంది, దాని ఫ్లయింగ్ టైం ఏంది, దాని బ్యాటరీ కెపాసిటీ ఏంది, అది ఎంత టైం వరకు ఇస్తుంది, ఇవన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే మన ముందు ముందు వీడియోలలో మంచి మంచి విజువల్స్ వస్తాయి, మంచి డ్రోన్ షాట్స్ వస్తాయి, అందుకోసమనే నేర్చుకోవడానికి వచ్చినాము. మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఇక అనుకుంటున్నా. సో అందుకోసమనే వీడియో తీద్దామని చెప్పేసి స్పెషల్గా ఈ వ్లాగ్ అయితే వేస్తున్నా. మా ఫ్రెండే, ఈ ఫ్రెండే ఎగిరేసేది డ్రోన్. ఇలా ఈయన డ్రోనే ఎగిరేసేది. ఈ డ్రోన్ ఎంతసేపు ఫ్లై అవుతుంది అనేది అన్ని డీటెయిల్స్ చెప్తా. ఫస్ట్ నా పేరు ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి కనుక. హాయ్ అండి, నా పేరు కరుణాకర్. మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం, బిల్డింగ్ లైన్ లో ఎగిరేయచ్చు కదా, మనమే అడుకోవచ్చు కదా అంటే, ఇక్కడ మనకి ఎప్పుడైనా ల్యాండ్ ప్లేస్ లలో అయితే ఈజీ ఉంటుంది, డ్రోన్ కి ఎట్లాంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. బిల్డింగ్ లలో అయింది అనుకో, దేనికన్నా గుద్దినం అంటే మళ్ళీ 2 లక్షల డ్రోన్ మటాష్ అయిపోతుంది. ఇక్కడ మాది తోట ఉంది అన్నట్టు, మా తోటలో హ్యాపీగా ఎగిరేయచ్చు అన్న, ఇక్కడికి రెండు అంటే వచ్చారు. మీకు అర్థమయ్యేటట్టు వివరిస్తాం, మీరు లర్నర్ అయినప్పటికీ కూడా ఈ వీడియో చూసి మీరు హ్యాపీగా ఎగిరేయచ్చు, నో ప్రాబ్లం. కానీ మీరు ఎప్పుడు కానీ ఎగిరేయాలనుకుంటే మాత్రం ఓపెన్ ప్లేస్లలో ఎగిరేయండి, దానివల్ల ప్రాబ్లం రాదు. ఇట్లాంటి కేబుల్ కరెంటు వైర్లు కూడా చూసుకోండి, హ్యాపీగా ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం అయితే రాదు. ఎలా మన లోపలికి? ఓకే, చాలా. సో లోపలికి అయితే మేము వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొని ఫస్ట్ అయితే డ్రోన్ కి అయితే దానికి దాన్ని ఏమంటారా, ఈ డ్రోన్ ఇప్పుడు మొత్తం మనం ఫిట్టింగ్ మొత్తం చేయాలి, ఇది 1 by 1 అన్ని చూపెడుతుంటా. ఎప్పుడైనా డ్రోన్ ఎగిరేసినా? నేను ఎప్పుడు ఎగిరేసినా, నేను ఎగిరేయలేదు, అందుకే ఎక్సైట్మెంట్ లా తొందర తొందర వచ్చిన. ఎందుకంటే ఇట్లాంటి ఓపెన్ ప్లేస్ లోనే చేయాలన్న, బిల్డింగ్స్ మధ్యలో వేసినాం అనుకో, నువ్వు అన్నట్టుగానే బిస్కెట్ అయిపోతుంది మొత్తం, డ్రోన్ అంతా బిస్కెట్ అయిపోతుంది. అదే అట్లనే ఉన్నాయి, దీన్ని ఏమంటారా, దీని పైన ఇవి ఉన్నాయి కదా, వింగ్స్ ఉంటాయి కదా, వింగ్స్ పెట్టాలి మనం, చేస్తే అయిపోతుంది. సో గాయస్, ఇప్పుడైతే ఓపెన్ చేసి దాని లోపల ఏమేమి యాక్సెసరీస్ వస్తాయి, ఏంది మొత్తం ఫుల్ డీటెయిల్ గా చెప్పనా, దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి, ఎట్లా ఫ్లై చేయాలి, ఎట్లా డౌన్ చేయాలి దాకా మొత్తం చెప్పేసి. వచ్చేసి మోడల్ వచ్చేసి Air 3 DJI కంపెనీ. మోస్ట్లీ అందరు కూడా DJI కంపెనీ బ్రాండ్స్ ఏ వాడతారు. సో ప్రెసెంట్ నడుస్తున్నది ఇదే, మనం Phantom 2, Phantom 3, Phantom 4 అవి కూడా ఫ్లై చేసినాం అన్నట్టు, Inspire 1 కూడా చేసినాం. దీనికి దీని ఏమంటారు అంటే గింబల్ కి ఒక క్యాప్ ఉంటుంది సెక్యూర్ గా, ఇది ఖరాబ్ కాకుండా. సో ఫస్ట్ దీని గింబల్ క్యాప్ తీసేస్తున్నాం. సో దీన్ని ఇలా ప్రెస్ చేసి లాగితే వచ్చేస్తుంది, యూజ్ అవుతుంది. సో అదేవిధంగా మనం ఈ వీటిని ఇలా ఓపెన్ చేయాలి అన్నట్టు. ఫస్ట్ దీన్ని ఇలా ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసేసి తర్వాత దీన్ని ఇలా లాగితే అయిపోతుంది, ట్విస్ట్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్ సైడ్ కూడా ఉంటుంది. ఆ విధంగా ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇది ఫుల్ ఓపెన్ అయిన తర్వాత ఆర్మ్స్, దీనికి సంబంధించి ఇందులో బ్యాటరీస్ ఉన్నాయి, వింగ్స్ కూడా ఉన్నాయి. ఇందులో మీకు ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తా. ఇందులో అన్ని వింగ్స్ ఉన్నాయి, వాటికి వచ్చింది వింగ్స్. ప్లస్ ఇగో ఇది బ్యాటరీ సెటప్, 3 బ్యాటరీలు ఉన్నాయి. ఇక ఛార్జింగ్ కూడా ఇలా ప్రెస్ చేసి చెక్ చేసుకోవచ్చు, ఇందులో లేదు. ఇందులో కూడా 2 పాయింట్లే ఉంది, ఇందులో ఫుల్ ఉంది. ఈ ఛార్జింగ్ పెట్టనట్టున్నారు, ఈ ఛార్జింగ్ పెట్టాలి. ఇది రిమోట్ కంట్రోల్, దీంతో వచ్చే రిమోట్ కంట్రోల్ అంటే ఇది ఫుల్ సెటప్. ఈ మొబైల్ తో కూడా యూజ్ చేయొచ్చు, అంటే అది వేరే రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఇది డిజిటల్ అంటే దీని మానిటర్ తో సహా వచ్చిన రిమోట్ కంట్రోల్ అన్నట్టు. ఇది దీని వెనుక రెండు వీటికి జాయిస్టిక్స్ ఉన్నాయి. ఇవి ఇలా తీసి ఈ ముందటి సైడ్ ఇలా ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. చాలా జెంట్లీగా చేయాలి, మరీ ఫోర్స్ ఏది చేయొద్దు. మళ్ళీ టైట్ అయిందంటే మళ్ళీ మనం తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఏదైనా కానీ జెంట్లీగా వేస్తే బెటర్. ఇవేమో సిగ్నల్ పర్పస్. సో వీటిని ఎప్పుడు కానీ ఈ 45 డిగ్రీస్లో ఉంచుకుంటే మంచి సిగ్నల్ అందుతుంది అనేది రూల్ ఇది. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇది రిమోట్ కంట్రోల్, దీనిలో కూడా ఛార్జింగ్ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రెస్ చేస్తే కనిపిస్తుంది ఫుల్ ఛార్జింగ్ ఉంది.
సో ఇదన్నమాట. ఫస్ట్ మనం ఈ ఫ్లై క్యామ్ కి మనం వింగ్స్ సెట్ చేద్దాం. వింగ్స్ సెట్ చేసేసి ఆన్ చేయడం అవన్నీ కూడా చూపిస్తుంటా. ఫస్ట్ మనం వింగ్స్ ఎలా సెట్ చేయాలో కూడా చెప్తాను అన్నమాట. మీకు క్లోజ్ లో చూపిస్తే దీని మీద సిల్వర్ కలర్ ఉంది, దీని మీద బ్లాక్ ఉంది చూడండి. అంటే దీని మీద ఇది లేదు. సో వింగ్స్ కూడా అదే విధంగా సెట్ చేయాలన్నట్టు. ఈ వింగ్స్ మీద కూడా ఇక్కడ సిల్వర్ కలర్ కనిపిస్తుంది. కొన్ని డైరెక్ట్ ఇవి ఓపెన్ చేసిన ఒక్కసారి హోల్డ్ చేయని బ్లాక్ కి బ్లాక్ సైడ్ సిల్వర్ సిల్వర్ సైడ్ ఫిట్ చేయాలన్నమాట. ఈ సిల్వర్ సిల్వర్ కి బ్లాక్ బ్లాక్ పెడదాం అన్నట్టు ఈ రెక్కలు. ఇగో దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలి. ఇక్కడ లాక్ సింబల్ కూడా ఉంది మీకు. ఇట్ సైడ్ ట్విస్ట్ చేస్తే ప్రెస్ చేసి ట్విస్ట్ చేస్తే లాక్ అయిపోతుంది అన్నట్టు. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఈ కింది దాన్ని హోల్డ్ చేయాలి. ఇలా ట్విస్ట్ చేస్తే సరిపోయింది ఇది. ఓకేనా, ఇట్లా ఫిడ్ చేయాలి. ఈ నాలుగు ఫిడ్ చేసేద్దాం, పని అయిపోతుంది. ఇప్పుడు మనం రెక్కలు ఫిడ్ చేసినాం, తర్వాత మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేద్దాం. ఇది బ్యాటరీ అన్నమాట. ఇది మూడు బ్యాటరీస్ వస్తాయి. ఒక బ్యాటరీ వచ్చేసి హాఫ్ అన్ అవర్ వస్తుంది, 30 మినిట్స్ ఫ్లై టైమింగ్ ఉంటుంది. సో మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేస్తే అయిపోతుంది. టిక్ అండ్ సౌండ్ వచ్చింది, అప్పుడు పర్ఫెక్ట్ ఫిట్ అయింది అన్నట్టు. ఒకవేళ ఫిట్ కాలేదనుకో, పైకి ఎగిరినాక లూజ్ అయిందంటే కింద పడిపోతాం ఈ డ్రోన్. సో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ చూసుకోవాలి. సో ఏంటి అన్న ఇవేంటి? ఇవి సెన్సార్. ఈ దీనికి చుట్టూ కూడా సెన్సార్ ఉంటుంది, దేనికి దాకకుండా. సో ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనుక బాగుంటాయి అసలు ఈ డ్రోన్స్ అన్నీ బాగుంటాయి. దీనిలో మనం మెమొరీ కార్డు కూడా ఇన్సర్ట్ చేద్దాం. దీని ఇంటర్నల్ మెమొరీ కూడా ఉంటుంది. సో అదేవిధంగా మనం మెమొరీ కార్డు కూడా ఇన్సర్ట్ చేద్దాం. మన దగ్గర మెమొరీ కార్డు ఉంది. వెనక ఇది ఉంది చూసిరా, ఇక్కడ సింబల్. ఈ దీన్ని ఓపెన్ చేస్తే కింద ఇక్కడ స్మాల్ మైక్రో ఎస్డి కార్డు పెట్టుకోవచ్చు. మనం మైక్రో ఎస్డి కార్డు ఉంది. ఈ మైక్రో ఎస్డి కార్డు ఇందులో పెడితే సరిపోతుంది. ఇందులో స్పీడ్ను బట్టి కూడా ఉంటుంది. 180 MBPS పర్ సెకండ్, 70 MBPS పర్ సెకండ్. సో మనం 4K రికార్డ్ చేయాలి, మంచి హై క్వాలిటీ కావాలంటే హై స్పీడ్ ఉన్న మెమొరీ కార్డు తీసుకుంటే బెటర్ అని చెప్తాను నేనైతే. ఈ రెండు కెమెరాలు దేనికన్నా ఇవి? ఇది ఒకటి వచ్చేసి జూము 75 అంటే 85 mm కిందికి వస్తుంది. ఇంకొకటి వచ్చేసి వైడ్ యాంగిల్ కిందికి వస్తుంది. మీకు అది కూడా మీకు ఫ్లై చేసేటప్పుడు మీకు చూపిస్తుంది. మీకు ఇక్కడనే రిమోట్ కంట్రోల్ ఒకసారి ఆన్ చేసి చూపెడతా. రిమోట్ కంట్రోల్ ప్లస్ ఫ్లై క్యామ్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపెడతా. ఫస్ట్ మనం రిమోట్ కంట్రోల్ కూడా ఆన్ చేస్తున్నాం. రిమోట్ కంట్రోల్ ఇవి ఏంటి అన్న? ఇవన్నీ ఒకసారి ఇది వచ్చేసి హోమ్ బటన్, హెచ్ ఉంది చూసిరా, హోమ్ బటన్. అంటే మనం ఫ్లై చేసిన కాడ ఒకసారి కెమెరా ఫ్లై ఏముంది అది హోమ్ పాయింట్ రికార్డెడ్ అని చెప్తుంది. చెప్పిందంటే మళ్ళీ నువ్వు హెచ్ అనే బటన్ కనుక ప్రెస్ చేసినావు అనుకో, ఆటోమేటిక్గా అది ఎక్కడికైతే ఎక్కడి నుంచి అయితే ఫ్లై అయిందో అక్కడికి ఒక 30 మీటర్స్, అంటే మనం దీనిలో సెట్టింగ్స్ కూడా ఉంటాయి, ఆ 30 మీటర్స్ హైట్ వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ తర్వాత మెల్లగా కిందికి డౌన్ అవుతుంది అన్నట్టు. ఇంకొకటి ఇది ఫాస్ట్ బటన్ ఉంది. ఫాస్ట్ బటన్ వచ్చేసి దీనిలో కొన్ని ఫ్రీ సెట్స్ ఉంటాయి, దానిచ్చి అదే కొన్ని ఎగిరేటి అన్నట్టు, ఇట్లా బూమరాంగ్ చేసేటి అట్లాంటివి ఉంటాయి. సో ఆ ప్రీ సెట్స్ మనం ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా పోతున్నప్పుడు మనం సడన్గా ఆపాలి అనుకుంటే ఈ ఫాస్ట్ బటన్ నొక్కాలి అన్నట్టు. ఇందులో వచ్చేసి మూడు ప్రీసెట్స్ ఉన్నాయి. ఇది సినిమాటిక్, ఇది నార్మల్, ఇది స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్స్ మోడ్ అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది, నార్మల్ అంటే రెగ్యులర్, సినిమాటిక్ అంటే స్లో మోషన్ మంచిగా ఉంటుంది. మనం ఎక్కువ స్మూత్గా కావాలి అంటే మాత్రం సినిమాటిక్ యూజ్ చేసుకోవచ్చు. వెడ్డింగ్స్ అందరూ కూడా సినిమాటిక్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్. ఇక్కడ వచ్చేసి ఫోటో క్లిక్ చేసుకోవడానికి ఇది. ఇటు వచ్చేసి వీడియో. ఈ కింద వచ్చేసి ఈ రెండు అనేది, ఇదేమో కెమెరా టిల్ట్ అప్ టిల్ట్ డౌన్ చేయడానికి కోసం యూజ్ చేస్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి C1 C2 కస్టమ్ బటన్స్ అన్నీ ఉంటాయి. మనం దీనికి మనం ఏది కావాలనుకుంటే అది ఇచ్చేయచ్చు అనమాట. అంటే ఎట్లా కస్టమ్ బటన్? కస్టమ్ బటన్ మనం లోపల సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ లోపలికి వెళ్ళి కస్టమ్. ఇప్పుడు మనం ఈ C1 వచ్చేసి మనం టిల్ డౌన్ టిల్ట్ టిల్ట్ అప్ ఇచ్చేస్తారు. ఆటోమేటిక్గా మీకు అది చూపిస్తా ఒకసారి, కస్టమ్ బటన్ నొక్కేసి చూపిస్తా. సో ఈ కస్టమ్ 2 కూడా మనం ఏది సెట్ చేసుకుంటే అది మీకు ఏది పడితే అది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా. మీకు ఇంకా డ్రోన్ ఆన్ చేసి కూడా అందులో స్పెసిఫికేషన్స్ ఒకసారి చెప్తా. కనెక్టింగ్ ఎట్లా? ఫస్ట్ ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయి ఉంటుంది ఇంటర్నల్గా. లేదన్నా మనం ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాం. మీకు ఈ జాయిస్టిక్స్ ఆల్రెడీ ఫిట్ చేసేసినాం. సో ఇది ఇప్పుడు ఫస్ట్ ఎట్లా పవర్ ఆన్ చేయడానికి ఇది ఫస్ట్ ఒకసారి ప్రెస్ చేసి రెండోసారి ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. ఓకే, సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చింది. సో అప్పుడు ఆన్ అవుతుంది. సో ఇక్కడ రెడ్ సింబల్ వచ్చింది అంటే మన ఫ్లై కనెక్ట్ కాలేదు అన్నట్టు. ఓకే, ఇది గ్రీన్ సింబల్ గా మారింది అంటే ఫ్లై తోని కనెక్ట్ అయింది. ఇప్పుడు ఓన్లీ మనం రిమోట్ కంట్రోల్ ఆన్ చేసినాం. ఇది హోల్డ్ చేయండి.
యాక్చువల్లీ ఇది ఫ్లైని ఎక్కడైనా సమతలం ఉన్న ప్లేస్ లో పెట్టి ఆన్ చేయాలి, ఎందుకంటే ఇది గింబల్ అది స్టెబిలైజేషన్ చేసుకుంటది. సో సమతలమైన ప్లేస్ లేదు కనుక నేను హ్యాండ్ మీద పెట్టి కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోకూడదన్నా. ఇది కూడా సేమ్, ఒకసారి ప్రెస్ చేస్తే బ్యాటరీ అపియరెన్స్, ఒకసారి ప్రెస్ చేసి రెండోసారి ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. ఇది సౌండ్ వచ్చింది, ఇప్పుడు అది మెల్లగా గ్రీన్ సింబల్ కి గ్రీన్ కి మారుతుంది. ఈ కనెక్షన్ గైడ్ ఉంది, ఒక్కసారి అవుతుంది. సో ఇప్పుడు మీరు కనెక్ట్ అయింది చూసుకోవచ్చు. ఇక్కడ మీకు దీని రిమోట్ లో కొన్ని మీకు ఆప్షన్స్ చూపిస్తా, మీరు అందాక ఇట్లా హ్యాండ్ లో హోల్డ్ చేసుకోండి. ఇంతకుముందు మీరు అడిగారు కదా, సో మీకు అందులో చూపిస్తా. ఇగో ఇక్కడ వచ్చేసి ఎన్ మోడ్, మోడ్ టైప్ ఎన్ఓ సి, ఇగో సి మోడ్, ఎన్ మోడ్, ఎస్ మోడ్, స్పోర్ట్స్ మోడ్. ఇగో స్పోర్ట్ మోడ్ అని వచ్చింది, అబ్స్ట్రాక్ట్ అండ్ సినిమా మోడ్ అని వచ్చేసింది. మీరు ఇంతకుముందు రెండు కెమెరాలు ఎందుకు ఉంటాయని అడిగారు, ఇది 1x వైడ్ ఇది జూమ్ 3, అంటే దానికి త్రిబుల్ ఈ జూమ్. ఒక్కసారి అటు సైడ్ చూపెట్టారా, ఈ ఫ్లైని కొంచెం పైకి పట్టుకొని ఇప్పుడు చూడండి వైడ్ వస్తుంది, వైడ్ ఇది, ఇది జూమ్ కోసం. ఇది కొత్తగా వచ్చిన ఫీచర్, బాగుంది ఇది, అంతకుముందు ఇట్లా లేకుంటుండే. ఇక్కడ వచ్చేసి వీడియో మోడ్, మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో మోడ్కి కూడా చేంజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ డైరెక్ట్ మనం డైరెక్ట్ ప్రెస్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఫోటోకి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది చూసారా, మళ్ళీ ప్రెస్ చేసేస్తే ఫోటో వచ్చేస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తే వీడియో మోడ్కి వెళ్తుంది. 1 సెకండ్, ఇది స్టోరేజ్ స్లోగా తీసుకుంటుంది మోస్ట్లీ. ఆ మెమరీ కార్డ్ అనేది లో స్పీడ్ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు, హై స్పీడ్ ఉన్నదనుకో మనకు ఫాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇంకోటి స్టోరేజ్ కూడా ఫుల్ ఉంది, దానివల్లనే అది స్లో అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మన లొకేషన్, మన ఫ్లై క్యామ్ ప్రజెంట్ ఎక్కడుంది అనేది లొకేషన్. మనకు ఒకవేళ ఎప్పుడన్నా మన ఫ్లై క్యామ్ గిట్ట మనకు తెలియకుండా ఎక్కడైనా వడిపోతే మన ఫైండ్ మై డ్రోన్ అని నొక్కితే ఆటోమేటిక్గా అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది మనకు యూజ్ అవుతుంది మనకు ఎప్పుడైనా డ్రోన్ మిస్ అయినా అది ఎక్కడుంది అని కనుక్కోవడానికి, ఇది గో ఫ్లై. సో అదన్నమాట. ఇంకా మీకు ఇక్కడ హై హెచ్ వచ్చేసి హైట్, డి వచ్చేసి డిస్టెన్స్, మనకు ఎంత దూరంలో ఉందని తెలుస్తుంది, మన ఎంత హైట్లో ఫ్లై క్యామ్ ఉందని తెలుస్తుంది. ఇలా కెమెరా సెట్టింగ్స్ వచ్చేసి ISO, షట్టర్ స్పీడు, ఈవీ, ఇందులోకి వెళ్తే వైట్ బ్యాలెన్స్, ఇది జేపీకి రాగావాలా, మీకు జేపీకి ప్లేస్ రాగావాలా అనేది, ఆస్పెక్ట్ రేషియో 4:3 పెట్టుకుంటే హై క్వాలిటీ వస్తుంది, 16:9 పెట్టుకుంటే లో క్వాలిటీ వస్తుంది. మనం రాలో ఎక్కువ ఎడిట్ చేయం కనుక జేపీకి పెట్టుకుంటే సరిపోతాయి, కావాలి అంటే జేపీకి పెట్టుకోవచ్చు. ఇది ఫోటో వస్తుంది, ఇది రెజల్యూషన్ వచ్చి 48. మీకు వీడియో వచ్చేసేసి ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నా వీడియోకి, వీడియో ఫార్మాట్, వీడియో ఫార్మాట్లో 4K ఉంది, మీకు అట్లే 2.7K ఉంది, మీకు ఇక్కడ కింద స్లో మోషన్ కూడా దొరుకుతుంది, ఇక 4K 60 frames దాకా ఉంది. సో గైస్ మన డ్రోన్ అయితే రెడీ అయిపోయింది, ఇవి అన్ని కనెక్ట్ అయితే అయిపోయినాయి. సో కనెక్టింగ్ దాకా అయితే అర్థమైంది, ఇప్పుడు దీన్ని ఎగిరేసే టైం అయితే వచ్చేసింది అన్నమాట, జుమ్మని ఎగిరేద్దాం. దీన్ని ఏంటంటే దీని ఫోటేజ్ ఒకసారి తీసుకొని మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ ఏదన్నా మంచి సినిమాటిక్ వీడియోస్ దీంతో ఒకసారి కవర్ చేద్దామని చూస్తున్నా, అందుకోసం అనే ఎర్ర టెండలు వచ్చేసినాం అయినా ఎగిరేద్దాం. నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది, ఏంటంటే చాలా గాలి కూడా వస్తుంటుంది కదా, ఈ డ్రోన్ అసలు మన ఆపుద్దా లేదా గాలి కొట్టుకపోతుందా, అసలు ఏంది దీని సంగతి ఒకసారి చూద్దాం. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది నా చెప్పానా, ఇప్పుడు డ్రోన్ ఎట్లేద్దాం ఏం చేద్దాం. ఈ రెండు జాయిస్టిక్స్ కూడా ఇట్లా దగ్గరికన్నా అనుకో అది ఆన్ అయిపోతుంది చూసారా. సో ఇప్పుడు టేక్ ఆఫ్ రెడీ ఉంది అన్నమాట, అది చూపి అది సౌండ్ కూడా ఇచ్చింది టేక్ ఆఫ్ అని. దీని లెఫ్ట్ సైడ్ వచ్చేసి హైట్ పైకి లేగుస్తుంది, సో మీకు ఒకసారి స్లోగా పైకి అంట అదన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ బటన్ వచ్చేసి పైకి పోతుంటది, మీరు ఇందులో చూసుకోవచ్చు, మన చెట్టు నీడ పోతే మీకు మానిటర్ కూడా మంచిగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్ బటన్ ఏదైతే అంటామో పైకి ఆటోమేటిక్గా పైకి లేస్తుంటుంది. మనం ఇది మొట్టమొదట ఎగిరేస్తున్నాం కనుక ఇట్లా ఫాస్ట్గా ఇట్లా నొక్కొద్దు, ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది పైకి. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా హెచ్ అనే బటన్ నొక్కితే హోమ్ పాయింట్ కి వస్తాము, సార్ ఒకసారి నొక్కి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. హోమ్ వచ్చేస్తుంది చూసారుగా, అంటే లాంగ్ ప్రెస్ చేస్తే వస్తుంది, రిటర్న్ టు హోమ్ అంటే డ్రోన్ వచ్చేస్తుంది. దాని ప్లేస్ లోకి వచ్చేసి ఒక హైట్ లో ఆగుతుంది, ఆగి ఆ తర్వాత కిందికి దిగుతుంది మెల్లగా.
సేమ్ మనం ఇంతకుముందు ఏ ప్లేస్ లో అయితే ఎగిరేసాం అదే ప్లేస్ లోకి వస్తుంది చూసుకోవచ్చు అదన్నమాట. సో గాయస్ మనమైతే డ్రోన్ అయితే ఎగిరేస్తున్నాము అన్న ఆధ్వర్యంలో. సో డ్రోన్ కి ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు అన్న ఫస్ట్ చెప్తున్నా నీకు. ఇప్పుడు ఏం చేయాలన్నా దీన్ని రెండు జాయిస్టిక్లు దగ్గరికి ప్రెస్ ఇప్పుడు ఆన్ అయింది. సో డ్రోన్ పైకి పైకి లేపాలంటే లెఫ్ట్ సైడ్ రికార్డ్ చేసా పైకి లేపు చిన్న మీకు ఇది చెప్పినా కదా ఇది సినిమాటిక్ మోడ్, నార్మల్ స్పోర్ట్స్ మోడ్. మనం స్టార్టింగ్లో సినిమాటిక్ మోడ్ పెట్టుకున్నాం అనుకో మనకు బెనిఫిట్ అన్నట్టు, అంటే స్లోగా వెళ్తుంది. నువ్వు నార్మల్ కానీ స్పీడ్ స్పోర్ట్ కానీ ఫాస్ట్గా వెళ్తుంది. సో దేనికన్నా గుద్దుకునే అవకాశం ఉంటుంది. సో సినిమాటిక్ ఇప్పుడు కొంచెం పైకి లేపు, ఇంకా లెఫ్ట్ది ఇంకా లెఫ్ట్ తిరగాలంటే ఇప్పుడు ఏం చేయకు అంటే మనం దగ్గరలో ఉంది కదా కొంచెం హైట్ లేపు, అంటే కొంచెం మనకంటే చుట్టూ కూడా ఏం ఫ్లై క్యామ్ హైట్లో లేనంత నువ్వు పైకి లేపు చేసినావు అనుకో నువ్వు లేపు ఇంకా గట్టిగా ప్రెస్ చేయ పోనీ ఇంకా పోనీ నీకు ఇక్కడ హైట్ కనబడుతుంది చూడు. హైట్ ఎంత ఫీట్ వెళ్ళింది 20, 24, 25 వెళ్ళనేం కాదు. బిల్డింగ్ హైట్ మామూలుగా ఏంది 10 feet అట్లా ఉంటుంది కదా, 2 floors బిల్డింగ్ 30 feet ఉంటుంది. సో ఆ రేంజ్లో మనం చూసుకున్నాం. ఇప్పుడు మన చుట్టూ కూడా ఏం లేవు, చుట్టూ లేదు. ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రెస్ చేసుకో నీకు కొంచెం ఇబ్బంది కదా. రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ పోతుంది, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. రైట్ సైడ్ అంటే రైట్ మూవ్ అవుతుంది. ఈ రైట్ సైడ్ ఈ రింగ్ ఉంది చూసినాం, ఇది జూమ్ పర్పస్. దీని వల్ల టాలీ జూమ్ టాలీ అనే షార్ట్స్ కోసం యూజ్ చేస్తారు ఎక్కువ సినిమాటిక్. అది జూమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు రెండు కెమెరాలు ఉన్నాయి కదా, దాని వల్ల కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది అన్నట్టు ఇప్పుడు మనం కిందికి వచ్చేసాయి, కిందికి మెల్లగా వచ్చేసాయి. పైన గాలి ఎక్కువ ఉన్నట్టుందన్న నీకు, ఒకవేళ డ్రోన్ గాలి ఎక్కువ ఉన్నా కానీ నీకు ఇక్కడ ఇండికేషన్ చూపెడుతుంది. ఇక్కడ విండ్ స్పీడ్ ఎక్కువ ఉంది, నువ్వు సాధ్యమైనంత తొందరగా నీ డ్రోన్ కిందికి దింపుకోరాబాయ్ అని చెప్తుంది. సో కింద గాలి కూడా డేంజర్ వస్తుంది. సో దీన్ని అయితే కిందికి దించేద్దాం. సో ఎంత ఎంత కిందికి మెల్లగా దించితే అంత సేఫ్ అన్నమాట. అక్కడ ఉంచు ఒకసారి హైట్లో మీకు బటన్స్ గురించి చెప్తాను. ఇది ఈ ముందు వెనక అనేది ఈ బటన్ రైట్ సైడ్ ఉంది చేసిన ఇలా ముందరికి. ఓకే ఇది వెనక్కి. ఓకే ఎప్పుడు కానీ డ్రోన్ ఫేసింగ్ అనేది అటు సైడ్, అంటే మనం ఏ విధంగా ఫేస్ చేసినా ఆ విధంగా మనకు బటన్ కన్ఫ్యూజ్ అవ్వం. ఒకవేళ అది రిటర్న్ తిరిగి ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటాం ఇది ముందటి కంటే ముందుకు పోతుంది అనుకుంటాం, అంటే మనం ఏం భావిస్తాం అటు సైడ్ పోతుంది అనుకుంటాం కానీ అది రిటర్న్కి వస్తుంది అన్నట్టు. అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి మనం దేనికైనా గుద్దుకునే అవకాశం ఉంటుంది, సెన్సార్ వల్ల ఇటు రాలేకపోతుంది. సో ఇట్లా అంటే వెనక్కి వెళ్తుంది. సెన్సార్ ఉంటే రాదు, దానికి కూడా ఒక స్పీడ్ అనేది ఉంటది. నువ్వు స్పోర్ట్ మోడ్ లో పెట్టి సెన్సార్ గోడ పోయి గుద్దుకుంది అంటే గుద్దుకుంటది, దాని సెన్సార్ స్పీడ్ కూడా ఉంటది. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ కిందికి దించుతున్నా. సో ఈడదాకా వచ్చినాక అది కొంచెం ఆగిపోతుంది, దీన్ని గట్టిగా మళ్ళీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా కిందికి డబుల్ టైం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అలా కిందికి వస్తుంది, ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ ఇలా ఆన్ చేసింది అనుకో ఇదిని ఇట్లా వన్ సైడ్ కిందికి అన్నావు అనుకో ఆఫ్ అయిపోతుంది. ఇది రెండు స్టార్ట్ కావాలంటే ఇట్లా కిందికి, ఇట్లా కిందికి అంటే అక్కడ డ్రోన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఉన్నదని కిందికి అంటే ఆఫ్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నదని ఇట్లా అంటే ఆఫ్ అయిపోతాయి. సో ఇదన్నమాట డౌట్ ఏంటిదంటే ఒకవేళ ఫ్లై పైన ఉన్నప్పుడు మన సిగ్నల్ లాస్ అయినా ఆటోమేటిక్గా ఈ రిమోట్ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది బ్యాటరీ అయిపోతే ఫ్లై వెళ్ళిపోతుంది అని అంటారు కదా చాలామంది, ఏమవుతుంది అని అడిగిండు. నేనేమన్నా అంటే ఎక్కడ ఉన్నదో ఫ్లై ఆటోమేటిక్గా అక్కడ కిందికి దిగుతుంది. దానికోసం మీకు ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చూపెడతా. పైన ఇప్పుడు డ్రోన్ ఆల్రెడీ ఫ్లై అవుతుంది. ఇక్కడ ఇక మన ఏదైతే రిమోట్ కంట్రోల్ ఉందో ఇది మొత్తం స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, సెట్టింగ్ డౌన్ అయింది. మన ఫ్లై క్యామ్ అనేది పైన ఫ్లై అవుతుంది, అది ఆటోమేటిక్గా కిందికి దిగడం మీరు గమనిస్తారు. దానికి అదే అది మెల్లిగా కిందికి దిగుతుంటుంది అన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే రిమోట్ కంట్రోల్ సిగ్నల్ పోయింది డ్రోన్ ఎక్కడ పడిపోయింది అనుకుంటారు, ఆటోమేటిక్గా ఏ ప్లేస్లో అవుతుందో ఆ ప్లేస్లో కిందికి దిగుతుంది. దీనిలో కస్టమ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి, హోమ్ పాయింట్ రిటర్న్ టు హోమ్ అని కూడా ఉంటుంది, లేదంటే హవరింగ్ అని కూడా ఉంటుంది. హవరింగ్ అంటే ఎక్కడుందో అక్కడనే తిరుగుతుంది, హోమ్ పాయింట్ అంటే రిటర్న్ టు హోమ్ వస్తుంది, లేదంటే స్లో డౌన్ అంటే మెల్లగా కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. కస్టమ్ సెట్టింగ్స్లో కూడా వేసుకోవచ్చు అది. ట్యాప్ చేయడం కూడా చూపెడతా సేమ్ అదేవిధంగా, డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ట్యాప్ చేసి నెక్స్ట్ సారి ట్యాప్ చేసి హోల్డ్ చేయాలి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సేమ్ మన ఫ్లై క్యామ్ ఆన్ ఏ విధంగా చేసినామో అదేవిధంగా దీన్ని ఒకసారి ట్యాప్ చేసి రెండోసారి ట్యాప్ చేసి హోల్డ్ చేయాలి. ట్యాప్ చేసి తర్వాత ట్యాప్ చేసి ఇలా హోల్డ్ చేసేసినామంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది.
అదన్నమాట ఆన్ ఆఫ్ ఈ విధంగా వింగ్స్ ఇంత ఫిడి చేసినాం కానీ ఇవి ఈ విధంగానే ఫోల్డ్ చేసేసి పెట్టుకోవచ్చు. సో గైస్ చూసారు కదా, సో ఎండ మాత్రం ఘోరంగా ఉంది, పైన డ్రోన్ అయితే ఎగురుతూనే ఉంది. మా వాళ్ళు అయితే అక్కడ ఆ డ్రోన్ ఎట్లా ఎగిరేయాలనేది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. సో ఇంకా ఇన్డెప్త్ కావాలంటే చూద్దాం ముందు ముందు వీడియోస్లల్లో. సో నేను తీసిన ఫుటేజ్ అయితే ఇది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం దివినే ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.